ఏప్రిల్ 11వ తేదీన జరగబోయే లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బొంగునూరు మహేందర్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికి నమస్కారం అండి. జనసేన పార్టీ తరఫు నుంచి మీ మహేందర్ రెడ్డి, నేను జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కావాలని మీడియా ద్వారా మిమ్మల్ని ప్రతి ఒక్క ఓటర్ మాయాశీలను కోరుతున్నాను. మీరందరూ నాకు నన్ను ఆశీర్వదించి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి పార్లమెంట్కు పంపుతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మల్కాజిగిరి పార్లమెంట్ సంబంధించి ఓటర్లకు రీచ్ కావడానికి మాకంటూ ప్రణాళిక అనేది రూపొందించుకున్న జనసేన పార్టీ ఏ విధంగా అయితే మల్కాజిగిరి పార్లమెంట్లో జనసేన కార్యకర్తలు, జన సైనికులు, అదే మాదిరిగా వీరమైనలు ఎంతోమంది పనిచేస్తున్నారు. వారి వారి ప్లేస్లలో ప్రతి నియోజకవర్గంలో ఒక టీమ్స్గా వాళ్ళు ఏర్పడి ఇంటింటి ప్రచారాలు ఆల్రెడీ వారి కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది ఆల్రెడీ చేస్తున్నారు. ఇదే ముమ్మరంగా నెక్స్ట్ 15 డేస్ టిల్ ఎలక్షన్స్ దాకా ప్రతి ఓటర్కు మేము ఏ విధంగా జనసేన పార్టీ చేయబోతుంది, ప్రజలకు ఇవన్నీ వారికి వివరించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల్లోకి ముందుకెళ్తాం. ఇప్పుడు ఏవైతే మా పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయో ఆ పార్టీ అదే సిద్ధాంతాలతో ముందుకెళ్తుంది. ఇది ప్రత్యేకించి నేను మల్కాజిగిరి ప్రజలకు కోరేది ఒకటే, ఏంటంటే ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు, ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దీనికి ప్రతి ఒక్క ఓటరు గమనించాలి. ఏవైతే ప్రభుత్వాలు ఇప్పుడు చెప్తున్నాయో 16 సీట్లు గెలిస్తే మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి, కానీ జనసేన పార్టీ తరఫు నుంచి నేను మల్కాజిగిరి ప్రజలకు నేను ప్రామిస్ చేస్తుంది ఏంటంటే, వాటర్ సమస్య అనుకోండి, డ్రైనేజ్ సమస్యలు అనుకోండి, రహదారుల సమస్యలు అనుకోండి, అదే మాదిరిగా కాలుష్య సమస్యలు అనుకోండి, ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటికీ ఏంటంటే 1st 6 మంత్స్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఎందు గురించి అంటే ఏదైతే ఉందో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, వారి ప్రజల సమస్యలు కానీ వారు అక్కడ వచ్చేసి తెలియజేయాలి. దీనికి ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద గిట్టా ఒత్తిడి చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఎంపీకి కేటాయించిన నిధుల నుంచి ప్రత్యేకంగా ఎంపీ పర్సనల్ ఫండ్స్తో ఏదైతే ప్రయారిటీ వైజ్ ఒక ఆర్డర్లో నియోజకవర్గ వారీగా వీరికి ఈ సమస్యలు అనేది ఈ ఫండ్స్ నుంచి ఈ పనులు చేయడం జరుగుతుంది.